ఎవడైనా గడ్డం పెంచుకు తిరిగాడంటే వీడేంట్రా బ్లేడ్ ఖర్చులకు కూడా లేకుండా పోయాడా, పూర్తిగా దివాలా తీశాడా, లేకపోతే వీడి ఎక్స్ వీని లెఫ్ట్ లెగ్తో తన్నిందా, పిల్లాం ఇంకెవడితోనైనా లేచిపోయిందా అని ఎవడిష్టం వచ్చినట్టు వాడు నోటికచ్చినట్టు వాగుతాడు. వాగని వాడు వాగినంత మాత్రాన నీ గడ్డంలో ఒక్క వెంట్రుక కూడా తెల్లబడదు, కనీసం అర వెంట్రుక కూడా ఊడిపోదు. అసలు గడ్డానికున్న హిస్టరీ అలాంటిది ఇలాంటిది కాదు. మరి ప్రపంచంలో ఫస్ట్ టైం గడ్డం మీద ట్యాక్స్ వేసిన చక్రవర్తి రష్యాకు చెందిన పీటర్ వన్. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లాగా రష్యాని కూడా డెవలప్ చేయడానికి ఆ దేశాల ఐడియాస్ను ఫాలో అయ్యాడు. దానికోసం యూరోపియన్లను పరిశీలించాడు. యూరప్ పర్యటన తర్వాత తిరిగి రష్యాకు వచ్చి రష్యన్ల క్యాలెండర్లను, రాసే విధానాన్ని, ఫినాన్షియల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో మార్పు తీసుకొచ్చాడు. దాంతో రష్యా తూర్పు అర్ధగోళంలో శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. యూరోపియన్ సైనికులలాగా తన రాజ్య ప్రజలు కూడా గడ్డాలు పెంచుకోవద్దని ఆర్డర్లు పాస్ చేశాడు. కానీ ఆ ప్రజలు మొహం మీద వెంట్రుకలు లేకుండా చేయడాన్ని దైవ విరుద్ధమని తప్పుబట్టారు, నిరాకరించారు. దాంతో పీటర్ గడ్డం పెంచే వారిపై పన్ను విధించాడు. జార్ పోలీసులకు బహిరంగంగా షేవ్ చేసే అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఈ పన్ను ద్వారా పీటర్ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనుకున్నాడు. ఇది పూర్వం ముచ్చట. ప్రస్తుతం తజకిస్తాన్ గవర్నమెంట్ గడ్డాన్ని బ్యాన్ చేసింది. తాలిబాన్ అందరూ గడ్డంతోనే ఉంటారు. తీవ్రవాదానికి ఎగనేస్ట్గా అక్కడి మొగాళ్లను గడ్డం పెంచుకోనియకుండా గవర్నమెంట్ డిస్కరేజ్ చేస్తుంది. గడ్డం ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ కూడా ఇవ్వడం లేదు. ఒకానొక టైంలో చైనా గవర్నమెంట్ గడ్డం పెంచే వాళ్ళపై అటాక్ చేసేవారికి గిఫ్ట్ ప్రకటించింది. అది అక్కడి నేరాలను నిరోధించడానికి, ఉయ్యర్ మైనారిటీలను కంట్రోల్ చేయడానికి. పెంచుదామన్నా చైనా వాళ్లకు ఫుల్ బియర్డ్ రాదనుకో, అది వేరే విషయం. జపాన్ కొరియన్లది కూడా సేమ్ పరిస్థితి. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్లో తాలిబన్లు హెయిర్ డ్రెస్సర్లను బ్యాన్ చేశారు. ఇది ఇట్లా ఉంటే సిక్కు మతాచారంలో గడ్డం కంపల్సరీ, వాళ్ళ బాడీ మీద ఉన్న ఏ వెంట్రుకను కూడా తొలగించకూడదని వారి మత గ్రంథాలు బోధిస్తాయి. ముస్లింలలో కూడా గడ్డాన్ని నాలెడ్జ్, స్ట్రెంగ్త్, సెక్షువల్ ప్రొవెస్, సోషల్ స్టేటస్లకు సింబల్గా చూడడమే కాకుండా సొసైటీలో వాళ్ళ మతస్థులు ప్రత్యేకంగా కనబడాలనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. హిందువుల్లో గడ్డం పెంచడం కంపల్సరీ కానప్పటికీ సాధువులు, బాబాలు, సన్యాసులు, పండితుల్లో మనం చూడొచ్చు. వరల్డ్లో ఎక్కువ గడ్డాలున్న కంట్రీ కూడా ఇండియానే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఒక అమ్మాయి అందంగా కనబడేది రజస్వల అయిన తర్వాత, అయితే అబ్బాయి మాత్రం మ్యాన్లీగా కనబడేది గడ్డం పెరిగిన తర్వాతే. గడ్డం పెంచడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్, స్టైల్ సింబల్ అయింది. తెలుగు స్టేట్స్లో మాత్రం ఈ ట్రెండ్కు ఆద్యుడు అర్జున్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది సర్వేస్లో తేలిందేంటంటే అమ్మాయిలకు క్లీన్ షేవ్ ఉన్న బాయ్స్ కంటే బియర్డ్ ఉన్న బాయ్స్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతారని. ఎందుకంటే బియర్డ్ వల్ల మనిషి స్టైల్గా కనబడమే కాదు, టఫ్గా, కాన్ఫిడెంట్ అండ్ స్పెషల్గా కూడా కనిపిస్తాడు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీకి కూడా గడ్డం ఉంది. ఇంకెందుకు లేట్? ఈరోజు నుంచే పెంచాయి. గడ్డం నీకు రాకపోతే అంటావా? టర్న్ ఈస్ట్, పుట్ ఎ దండం.